ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్, బాగున్నారా? ఈరోజు దేవుని వాక్యంలో ఎఫెస్సి 3:20 ఈ మాట రాయబడి ఉంది. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటికంటేను, ఊహించు వాటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘంలో తరతరములో సదాకాలము మహిమ కలుగునగాక అని రాయబడి ఉంది. మనలో కార్యసాధకమైన దేవుని శక్తి వలన మనము అడుగు వాటికంటేనో, ఊహించు వాటికంటేనో దేవుడు అత్యధికంగా చేయ శక్తి గలవాడంట. మనలో కార్యసాధకము చేయు శక్తి అంటే మన కార్యములను సఫలము చేయు శక్తి, కార్యములను చేయగలిగిన శక్తి పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు శక్తినిస్తే మనము కార్యములను మనము నెరవేరుస్తూ ఉంటుంటే దేవుడంట తన మహిమైశ్వర్యం చెప్పిన అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా ఇస్తానని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈరోజు నీలో కార్యసాధకమైన దేవుని శక్తిని నువ్వు కలిగి ఉన్నావా? ఒకవేళ నువ్వు కలిగి లేకపోతే ఈరోజు ప్రభుని అడుగు, ప్రభువా మా కార్యములను సఫలపరచు, మా కార్యములను సాధకము చేయ శక్తిని మాకు దయచేయండి అని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, కృప కలిగిన దేవా, దయగల తండ్రి, జీవాధిపతి నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో తండ్రి, నీ బిడ్డలు దేవ కార్య సాధకము చేయని శక్తి కొరకు కనపెడుతూ ఉండగా వాళ్ళు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా మీరు చేయమని, మీ కృప మీరు చూపించమని ఏసునామున్న అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. మీలో ఎవరన్నా ఈరోజు జన్మదినం కానీ వివాహ దినోత్సవం కానీ జరుపుకుంటుంటే మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించిన దాకా.